మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ప్రెగ్నెన్సీలో మనం స్నానం చేసినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో స్నానం చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా మందికి ప్రెగ్నెన్సీలో కూడా అంటే నార్మల్ గా కూడా వాళ్ళకి చల్ల నీళ్ళు స్నానం చేసే అలవాటు అనేది ఎక్కువగా ఉంటుంది. సో చేసే స్నానం అనేది ఇన్కేస్ మీరు చల్ల నీళ్ళు కనుక చేసే అలవాటు ఉంటే కొంచెం దాన్ని అవాయిడ్ చేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా ప్రెగ్నెన్సీ లో చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఏమవుతుందంటే దానివల్ల మీకు బాడీ పెయిన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో ఇక అదే విధంగా లోపల బేబీకి కూడా మంచిగా మసాజ్ అయినట్టు ఫీల్ అనేది వస్తుంది అనమాట. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. లేదు మాకు అలవాటు లేదు మేము చల్ల నీళ్ళే చేస్తాము అంటే అది ఇంకా మీ ఇష్టం అనమాట. సో ఇక అదే విధంగా వాడే సోప్స్ కానీ అట్లాంటివి కూడా ఎక్కువ కెమికల్స్ ఉన్నవి వాడకుండా నేచురల్ గా ఉన్నవే యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు నార్మల్ గా ఉన్న సోప్స్ అంటే కొంతమంది లైక్ ఏంటంటే బ్యూటీ కోసమో కలర్ రావడం కోసమో ఇంకేదో కోసమో కొన్ని సపరేట్ గా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ టైంలో మీ యొక్క వెజైనా దగ్గర అవి పడడం వల్ల కొంచెం మీకు ఇన్ఫెక్షన్స్ లాంటివి సోకే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే వాటి యొక్క పిహెచ్ వాల్యూ అనేది కొంచెం తక్కువ ఎక్కువ అనేది ఉంటూ ఉంటుంది. కొన్నిట్లో పిహెచ్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే కొన్ని కొన్ని మనం కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం వాటికి యూజ్ చేసే వాటిల్లో. సో వాటి వల్ల మన యొక్క వెజైనా ప్లేస్ లో నార్మల్ గా ఉన్న పిహెచ్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో అంటే ఎక్కువ డ్రై అయిపోతుంది. సో దీనివల్ల మంట రావడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తాం. సో అది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. సో ఇక స్నానం చేసేటప్పుడు కూడా ఆ స్టూల్ అనేది ఉపయోగించుకొని చేయండి. అంటే బాగా కింద కూర్చొని మళ్ళీ గబుక్కుని పైకి లేగడం అట్లాంటిది కాకుండా కొంచెం స్టూల్ మరీ డౌన్ లో ఉన్న స్టూల్ కాదు, మరీ హైట్ ఉన్న స్టూల్ కాదు, ఒక మాక్సిమం హైట్ ఉండే స్టూల్ గా మీరు చూసుకుంటే సరిపోతుంది. అంటే మనం కూర్చున్నప్పుడు మన మోకాళ్ళు అనేవి మనకి ఇక్కడికి అందేలాగా ఉండే స్టూల్ అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది. లేదా అస్సలు కింద కూర్చోలేమంటే మీరు హైట్ ఉన్న స్టూల్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే యూజ్ చేసుకున్నప్పుడు కూడా మీరు స్టూల్ మీద హైట్ గా కూర్చొని బకెట్ డౌన్ లో ఉండి డౌన్ లోకి వంగి పోసుకోవడం అనేది అంత సేఫ్ కాదనమాట. సో బకెట్ కింద కూడా కొంచెం హైట్ ఉండేలాగా మీరు చూసుకోవాలి. సో ఇక అదే విధంగా వాటర్ అనేది కూడా మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. డస్ట్ కానీ మురికి వాటర్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ అలర్జీస్ అనేవి ఈజీగా సోకుతాయి. ప్రెగ్నెన్సీలో మనం చాలా సెన్సిటివ్ గా ఉంటాం కాబట్టి స్కిన్ అలర్జీస్ అనేవి ఈజీగా సోకే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ మీరు కొంచెం ఫ్రెష్ గా ఉన్న వాటర్ అనేది ట్రై చేయండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ అలర్జీస్ వాటికి కొంచెం మనం దూరంగా ఉండొచ్చు. స్నానం చేసే టైమింగ్స్ కూడా ఏంటి అంటే మరీ ఎండగా ఉన్నప్పుడునో లేదా మరీ చల్లగా ఉన్నప్పుడో మీరు స్నానం చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే బాడీ టెంపరేచర్ లో వేరియేషన్ వస్తుంది. మరీ ఎండగా ఉన్నప్పుడు చేసినా ఉక్కపోత పోసేసి చెమట్లు అవి కారిపోతాయి. అలా కాకుండా అలాగే బాగా చల్లగా ఉన్నప్పుడు చేసినా ఒళ్ళు మరింత చల్లబడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మన యొక్క బాడీ టెంపరేచర్ అనేది నార్మల్ గా అనేది మోడరేట్ గా ఉండాలన్నమాట. ప్రెగ్నెన్సీలో కొంచెం కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది, బట్ అవి మీరు చూసుకోవాలి. అదే విధంగా కోల్డ్ చేసే ఛాన్సెస్ అనేది కూడా మీకు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అది కూడా మీరు దృష్టిలో అనేది పెట్టుకోవాలి. అదే మీరు స్నానం చేసేటప్పుడు కూడా మీ యొక్క వెజైనా ప్లేస్ అనేది మంచిగా క్లీన్ గా సోప్స్ కానీ అవి ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ నార్మల్ వాటర్ తోనే మీరు మీ యొక్క ఫింగర్ సహాయంతో నీట్ గా క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇన్ కేసు వైట్ డిశ్చార్జ్ అయినా కూడా నీట్ గా కొంచెం స్మూత్ గా మరీ ఇదిగా కాకుండా కొంచెం స్మూత్ గా అనేది మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా మీ యొక్క బ్రెస్ట్ నిపుల్స్ దగ్గర కూడా మీరు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బ్రెస్ట్ దగ్గర మీకు చాలా చేంజెస్ వస్తాయి. సో కొన్నిసార్లు మనకు బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రెగ్నెన్సీలో మనకు రిలీజ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా రిలీజ్ అయినప్పుడు మీరు దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోవాలి. అలాగే మీ యొక్క నిప్పుల్స్ ని కూడా మీరు మంచిగా మసాజ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆఫ్టర్ డెలివరీ అనేది అయిన తర్వాత మీకు ఆ నిప్పుల్ స్టిమ్యులేషన్ అనేది మీరు చేసుకుంటూ ఉండడం వల్ల బేబీకి ఫీడింగ్ అనేది ఈజీగా ఇవ్వగలుగుతారు. అవి మంచి షేప్ లోకి అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీరు చూసుకోవాలి. అదే అలాగే మీ యొక్క బెల్లీ మీద కూడా మంచిగా మసాజ్ చేస్తూ ఆ తర్వాత మీరు మంచిగా స్నానం చేసేటప్పుడు బేబీకి కూడా మీరు స్నానం చేపిస్తున్నారు అనే ఫీల్ తో మీరు బెల్లి మీద మంచిగా వాటర్ అనేది వేసుకొని స్నానం అనేది చేసుకోవాలి. ఇక అదే విధంగా చాలా మంది స్నానం చేసే అంత నెపంతో కొంతమంది ఏవేవో యూజ్ చేసేస్తూ ఉంటారు. ఏదో లోషన్స్ అని ఇంకేవో యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే హెడ్ బాత్ చేస్తున్నప్పుడు కూడా చాలా రకాలుగా యూజ్ చేసేస్తూ ఉంటారు కదా, కండిషనర్స్ అని ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. అంతంత సేపు మీరు వాష్రూమ్ లో ఉండడం అంత సేఫ్ కాదండి. సో వాష్రూమ్ అనేది మనకు ఎంత క్లీన్ గా ఉన్నా వాష్రూమ్ ను వాష్రూమ్ లాగే వాడాలి, కాబట్టి అంతంత సేపు మీరు వాష్రూమ్స్ లో కూర్చోవద్దు. అట్లాంటి ప్రెగ్నెన్సీ లో యూజ్ చేయొద్దు. లేదు మాకు పూర్తిగా స్కిన్
కొంచెం మాకు ఇదిగా ఉంటుంది, మేము యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అట్లాంటివి ఏమైనా ఉంటే, ప్యాక్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు మంచిగా హాల్లో ఇంట్లోనే ఉన్నప్పుడు వేసేసుకొని జస్ట్ స్నానం చేసేటప్పుడు మాత్రమే మీరు వాష్రూమ్ లోకి వెళ్ళండి. ఎందుకంటే వాష్రూమ్ అనేది మనకు మంచి ఎయిర్ అనేది అక్కడ ఉండదు కాబట్టి అంతంత సేపు మనం అంత ఎయిర్ అనేది పీల్చుకోకపోవడం అనేది మంచిదన్నమాట. ఇక అదే విధంగా స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా మీరు నీట్గా మంచిగా కాటన్ టవల్ తో బాడీ అంతా కూడా తుడుచుకొని మంచి కాటన్ దుస్తులు లూజ్ గా ఉన్నవి వేసుకోండి. టైట్ గా ఉన్నవి వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు మళ్ళీ ఎక్కువ ఉక్కపోత పోసేసే ఛాన్స్ ఉంటుంది, అలాగే స్కిన్ కి ఇచ్చింగ్ వచ్చే ఛాన్సెస్ అనేది హెవీగా ఉంటుందన్నమాట. మన యొక్క జాగ్రత్తలు వాటర్ సోపు క్లాత్లను బట్టే మనకు స్కిన్ కి ఇచ్చింగ్ రావడం, బెల్లికి ఇచ్చింగ్ రావడం అనేది మోస్ట్లీ చాలా వరకు ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకునే ఫుడ్ మన బ్లడ్ చేంజెస్ వల్ల కూడా ఉంటుంది. సో ఇలాంటివి మీరు మెయిన్ కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం డైలీ పాటించే వాటిలోనే మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మీకు మంచిదన్నమాట. లేదు మాకు అప్పుడప్పుడు ఇచ్చింగ్ వస్తుంది కొంచెం ఇబ్బందిగా ఉందంటే మీరు స్నానం చేసే వాటర్ లో కొంచెం వేపాకులు అవి వేసేసి అవి మరిగిన తర్వాత ఆ వాటర్ అనేది మీరు స్నానం చేయొచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.